ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశములు కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కుల మతాల సుడిగుండాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశములు కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, అన్నార్దులు అనాథలుండని ఆనవ యుగం అదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకలలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశములు కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, అన్నాదులు అనాథలుండని ఆనవ యుగం అదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అన్నాదులు అనాథలుండని ఆనవ యుగం అదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. కడుపు కోపతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశములు కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో. టి దేవయ్య, తెలుగు డిపార్ట్మెంట్, పిహెచ్డి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.